ఈ రోజు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ లెనిన్ నూట యాభైవ జయంతి వార్షికోత్సవం ఈ సందర్భంగా ప్రపంచానికి ముఖ్యంగా మార్సిజం లెనిజంకు లెనిన్ చేసినటువంటి కంట్రిబ్యూషన్స్ గురించి మార్సిజంను ఆ తర్వాత పరిస్థితులకు సృజనాత్మకంగా అన్వయించడం గురించి ముఖ్యమైన అంశాలు మనం మననం చేసుకోవాలి ముఖ్యంగా మార్స్ కాలంలో ఉన్న పెట్టుబడిదారి విధాన పరిస్థితులకు ఆ తర్వాత కాలానికి చాలా తేడా ఉంది ఒక మాటలో చెప్పాలంటే మొత్తం పెట్టుబడిదారి విధానం నాలుగు దశల గురించి నాలుగు దశల గుండా ప్రయాణం చేసింది ఒకటి కాలంలో స్వేచ్ఛ పోటీ దశ రెండోది లెనిన్ కాలంలో గుత్తా పెట్టుబడిదారి దశ మూడోది రెండో ప్రపంచ యుద్ధం నుంచి పంతొమ్మిది వందల దాకా ఉన్నటువంటి సంక్షేమ రాజ్యాల దశ డెబ్బై తర్వాత గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ వల్ల నడుస్తున్నటువంటి నేటి దశ లెనిన్ కాలంలో ముందుకొచ్చినటువంటి పరిస్థితుల్ని గమనించి దాన్ని ఎదుర్కొనే దానికోసం మార్సిజాన్ని మార్సిజ్ సిద్ధాంతాన్ని ఆచరణను సృజనాత్మకంగా అభివృద్ధి చేసినవాడు లెనిన్ ముఖ్యంగా సామ్రాజ్యవాద అవగాహనను మార్క్స్ కాలంలో సామ్రాజ్యవాద అవగాహన అనేది లేదు లెనిన్ కాలంలో ఈ సామ్రాజ్యవాద అవగాహనను సామ్రాజ్య ఉత్పాదంలో ఉండే ప్రత్యేక లక్షణాలు గుత్తాధిపత్యాలు ప్రపంచ పెట్టుబడి ఫైనాన్స్ పెట్టుబడి అది కార్మిక వర్గాన్ని పేదల్ని దోపిడీ చేసే తీరు ఇవన్నీ కూడా విశ్లేషించినటువంటి క్రియాశీల మార్సిస్టు లెనిన్ పెట్టుబడిదారి సమాజాన్ని విశ్లేషించడమే కాక దాన్ని ఎదుర్కోవాల్సిన కమ్యూనిస్ట్ పద్ధతులను కూడా నూతనంగా ఆవిష్కరించాడు అవగాహనలు కూడా సుసంపన్నం చేశాడు ముఖ్యంగా లెనిన్ కంటే ముందు సోషలిజం సోషలిస్ట్ విప్లవం అంటే పెట్టుబడిదారి విధానం పరిపక్వ దశకు చేరితేనే అది అత్యున్నత స్థాయికి అభివృద్ధి అయిన తర్వాతనే సోషలిస్ట్ పరిణామం ఉంటుంది ఒక సూత్రం ఉండేది అంతేగాక ఒక దేశంలో కాకుండా మొత్తం ప్రపంచంలో సోషలిజం సాధించబడుతుంది ఒకేసారి అనే అవగాహన కూడా ఉండేది ఇంకా చెప్పాలంటే ఒక సందర్భంలో మార్క్స్ ఎంగిల్స్లో ఒక ప్రశ్న వేశారు ఒక దేశంలోనే సోషలిజం సాధ్యం కాదా అని దానికి మార్క్స్ ఎంగిల్స్ చెప్పిన సమాధానం అలా సాధ్యం కాకపోవచ్చు అభివృద్ధి చెందిన దేశాల్లో మొదటిగా సోషలిజం వస్తుంది ఉదాహరణకు ఇంగ్లాండ్ కానీ జర్మనీ కానీ ఇటలీ కానీ ఫ్రాన్స్ కానీ ఈ దేశాల్లో సోషలిజం వచ్చే అవకాశాలు ముందుగా ఉంటాయని చెప్పి సమాధానం చెప్పారు అంటే దాన్ని బట్టి పెట్టుబడిదారి ఉత్పత్తి శక్తులు పరిశ్రమలు భారీ పరిశ్రమలు చాలా ఉన్నత స్థాయికి అభివృద్ధి చెందిన తర్వాత వాటి అభివృద్ధి ఇంకా కొనసాగడం అసాధ్యమైన పరిస్థితుల్లో అప్పుడు సోషలిస్ట్ ప్రొడక్షన్ సిస్టమ్ అమల్లోకి వచ్చే అవకాశాలు అనేది మాసిస్టు మూల విశ్లేషణ కానీ లెనిన్ ఆ అవగాహన పూర్తిగా మార్చేశాడు ఎప్పుడైతే ఏ దేశానికి ఆ దేశం కాకుండా గుత్త పెట్టుబడిదారి విధానం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏర్పడిందో ప్రపంచం అంతా ఒకే రీతిగా సమాన అవకాశాలతో అభివృద్ధి కావటం అసాధ్యం వెనకబడిన దేశాలు బాగా అభివృద్ధి చెందిన దేశాలు అనే రీతిగా అసమాన అభివృద్ధి సాగుతుంది ఈ అసమాన అభివృద్ధి వల్ల బాగా వెనుకబడిన దేశంలో కూడా అసంతృప్తి తీవ్రంగా పెరుగుతుంది అక్కడ కానీ కమ్యూనిస్ట్ పార్టీలు సృజనాత్మకంగా మాసజాన్ని అప్లై చేసి ఉపయోగించగలిగితే ఆ వెనకబడిన దేశంలో బలహీనమైన లింకు తగ్గొట్టడం ద్వారా సోషలిస్ట్ విప్లవాన్ని సాధించవచ్చు అయితే కమ్యూనిస్ట్ పార్టీ అధికారులకు రావడం వేరు విప్లవం ద్వారా అధికారులకు వచ్చిన తర్వాత సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థ నిర్మించడం వేరు ఈ రెండు వేరువేరు విషయాలను గమనించకపోవడం వల్లనే సోవియట్లో తప్పుడు ఫలితాలు వచ్చినాయి కమ్యూనిస్ట్ పార్టీ అధికారులకు రావడం అంటే ఇక సూటిగా గవర్నమెంట్ చట్టాల ద్వారా ఆర్డర్ల ద్వారా నియంతృత్వం ద్వారా ఆర్థిక వ్యవస్థను మార్చే నిర్ణయాలు తీసుకోవచ్చు అనే పొరపాటు అవగాహన వల్ల సోవియట్లో సోషలిజం దెబ్బతిన్నది అది వేరే విషయం కానీ రాజకీయ అధికారులకు రావడానికి పెట్టుబడిదారి విధానం చివరంట అభివృద్ధి కావాలనే సూత్రమేమి లేదు అని సూత్రీకరించడమే కాక తన దేశంలో అమలు జరిపి మొట్టమొదటి సోషలిస్ట్ విప్లవం జయప్రదం చేసినటువంటి గొప్ప నాయకుడిగా లెనిన్ చరిత్రలో నిలిచిపోయాడు ఇది ముఖ్యమైనటువంటి ఆయన అభివృద్ధి చేసిన అవగాహన రెండవది కమ్యూనిస్టుల కార్యాచరణ ప్రధానంగా కమ్యూనిస్ట్ పార్టీ అంటే కార్మికవర్గ పార్టీ కార్మిక వర్గం కార్మిక వర్గ పోరాటాలే సర్వస్వం అనేది కాకుండా మార్ కాలం కంటే తర్వాత కాలంలో ప్రజాతంత్ర ఉద్యమాలు భోజ్వాల నాయకత్వంలో కూడా ప్రజాతంత్ర ఉద్యమాలు వచ్చినప్పుడు వాటిలో అభివృద్ధి కోణాన్ని అర్థం చేసుకొని వాటిని బలపరచాలి అవి కూడా మన ఉద్యమాలే అనే భావనతో ముందుకు సాగాలనేది లెనిన్ యొక్క ముఖ్యమైన థీసిస్ ఈ థీసిస్ వల్లనే ప్రపంచంలో కమ్యూనిస్టులు చాలా పెద్ద ఎత్తున బలపడ్డారు ముఖ్యంగా కార్మిక ఉద్యమాలు సమ్మెలు పోరాటాలు ఇవే కాక జాతీయ ముక్తి ఉద్యమాలు ఉదాహరణకు భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమం జరిగింది అది కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జరిగింది అయినా అది సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాబట్టి అది కూడా కమ్యూనిస్టుల పోరాటాల్లో అంతర్భాగమే దాంట్లో చురుకైన పాత్ర నిర్వహించాలనే థీసిస్ లెనిన్ యొక్క అవగాహన దానికి భారతదేశ నాయకుడు ఎంఎన్ రాయ్ అంతర్జాతీయ వేదికల మీద ఆ సూత్రాన్ని వ్యతిరేకించాడు అది భూజ్వాల నాయకత్వంలో జరుగుతుంది కాబట్టి దాన్ని మనం బలపరచాల్సిన అవసరం లేదు అనే తప్పు సూత్రీకరణ చేశాడు అది వేరే విషయం ఆ రకంగా మార్చ్ తర్వాత కాలంలో అనేక వందల వలస దేశాల్లో సాగుతున్నటువంటి జాతీయముక్తి పోరాటాలని కమ్యూనిస్టు ఉద్యమాలతో కలిపి చూసినటువంటి మహామేధావి లెనిన్ ఆ అవగాహన వల్ల ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టుల పలుకుబడి పెరిగింది కమ్యూనిస్టులు బలపరిచే ఇతర శక్తులు కూడా పెరిగినాయి మూడో ముఖ్యమైన ఆవిష్కర్ సోషలిస్ట్ కృషి సోషలిస్ట్ పోరాటాలు అంటే దోపిడీకి వ్యతిరేకంగా జరిగే పోరాటాలే కాక ప్రజాతంత్ర ఉద్యమాలని అంటే ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలు పురుషాధిక్యత కానీ జాతీయ ఆధిక్యతలు కానీ ప్రాంతీయ ఆధిపత్యాలు కానీ కులాధిపత్యాలు కానీ ఏ రకమైన ఆధిపత్యం ఎక్కడ ఉన్నా దానికి వ్యతిరేకంగా పోరాటం అనేది కూడా వర్గ పోరాటంలో ముఖ్యమైన అంతర్భాగం అది నెరవేర్చకుండా కమ్యూనిస్టుల పని సక్రమంగా నిర్వహించినట్టు కాదు అని చెప్పే ఓ ముఖ్యమైన సూత్రీకరణ కూడా ఆయన నిర్ధారణకు తీసుకొచ్చాడు దీంతో పాటు పెడధోరకు వ్యతిరేకంగా పోరాడటంలో ముఖ్యమైనటువంటి భూమిక లెనిన్ నిర్వహించాడు అంటే కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఎప్పుడు రెవల్యూషనరీ క్యారెక్టర్ తో ఉండాలి ఎప్పుడో స్వభావంతో ఉండాలి దీంట్లో ఆపర్చునిజం అనేది ఎల్లప్పుడూ ప్రవేశించే వీలుంది అది సోవియట్ లో రూపంలో కావచ్చు అంతకుముందు ముందు జర్మన్ కమ్యూనిస్ట్ పార్టీలో బెర్న్స్టిన్ ప్రతిపాదించిన రెవెన్యూస్ సిద్ధాంతాలు కావచ్చు ఇంకా అనేక దేశాల్లో వచ్చిన పిడవా పిడివాద ధోరణులు కావచ్చు అతివాదం మితవాదం కానీ ఏ రకంగా అవకాశవాదానికి దారితీస్తాయి కమ్యూనిస్టు ఉద్యమాన్ని ఎట్లా నాశనం చేస్తాయి కార్మిక వర్గానికి ప్రజలకు ఎట్లా దూరం చేస్తాయి అనేది సుధారణంగా పేర్కొని వాటి పట్ల నిశ్చితంగా కర్కషంగా వ్యవహరించడం అవసరం అని చెప్పి లేని చెప్పాడు తనకు కాలంలో ఆ విధంగా ప్రవర్తించాడు దీంట్లో రెండు భాగాలు ఉన్నాయి సిద్ధాంత రీత్యా ధోరణుల పైన జరిగిన పోరాటం రెండోది నిర్మాణ రంగంలో సిశలైన కమ్యూనిస్ట్ పార్టీని తయారు చేయడంలో కృషి సిద్ధాంతపరంగా అన్నప్పుడు బెన్స్ట్రీన్కి వ్యతిరేకంగా జరిగిన పోరాటం అంటే మార్స్ మూల సిద్ధాంతాలు విలువ సిద్ధాంతాలు ప్రభుత్వం పట్ల వర్గ స్వభావం పట్ల ఉన్న నిర్వచనాలు ఈ మూల సిద్ధాంతాలన్నింటినీ కూడా తిరగదోడి రెవెన్యూస్ట్ ప్రతిపాదనలు బెన్స్ట్రీని తీసుకొచ్చాడు ప్రారంభ ఆది పురుషుడు దాన్ని ఎదుర్కోవడంలో లేనిన్ ముఖ్యమైన పాత్ర నిర్వహించాడు అట్లాగే ఆ తర్వాత వచ్చిన నరోల వ్యతిరేక పోరాటం కానీ ఇంకా అనేక దేశాల్లో సాగుతున్న పోరాటాల్లో రెవెన్యూస్ ధోరణులు ఎదుర్కోవటం కానీ లేనిన్ అపారమైన ప్రతిభ చూపించాడు నిర్మాణ రంగంలో మనం ఇవాళ డెమోక్రటిక్ సెంట్రలిజం అంటున్నాం పూర్తికాల హోల్ టైమర్లు అంటున్నాం వృత్తి విప్లవకారులని అట్లాగే అనేక క్రమశిక్షణ పద్ధతుల గురించి డెడికేషన్ గురించి బూర్జువా ప్రభావాల గురించి మాట్లాడుతున్నాం వీటన్నింటికి దూరంగా కార్మికవర్గ స్వభావంతో నిరంతరం పనిచేయాలంటే నిబంధనలనేవి ఉండాలి అని చాలా పెద్ద ఎత్తున కృషి చేశాడు రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క రెండో మహాసభలో ఈ పోరాటం చాలా పెద్ద ఎత్తున జరిగింది నిబంధన వాళ్ళు రూపొందించి ఆ మహాసభలు ప్రతిపాదించినప్పుడు మొదటి నిబంధన మీదనే చాలా పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది మార్టో ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఆ సిద్ధాంతాన్ని అంటే ఆ ప్రతిపాదనలు వ్యతిరేకించారు మొదటి ప్రతిపాదన ఏంటంటే బోల్షిక్ పార్టీ అంటే రష్యన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ సభ్యుడు ఎలా ఉండాలి అన్నప్పుడు అతను పూర్తిగా సోషలిస్ట్ భావాలతో మార్క్సిజం పూర్తిగా నమ్మిన ఉండాలి అట్లాంటి వాడే పార్టీ సభ్యుడు కావాలి అనేది లెనిన్ ప్రతిపాదన కానీ రెవెన్యూస్టులు ప్రతిపాదించింది ఏంటంటే అట్లా ఏం లేదు కమ్యూనిస్ట్ పార్టీ అనేది విస్తృతంగా ఉండాలి చేరదలుచుకున్న వాళ్ళందరినీ చేర్చుకోవాలి సాధారణ సమ్మెల్లో పాల్గొనే ప్రతి సమ్మెదారుడు ప్రతి స్ట్రైకర్ కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్ కావడానికి అర్హుడే అనేది నిబంధనలు తీసుకొచ్చారు వాళ్ళ సవరణ దాని మీద పెద్ద పోరాటమే జరిగింది ఇంకా అనేక నిబంధనల విషయాలు కూడా ఈ ఘర్షణ జరిగింది ఆ రెండో మహాసభలో లెనిన్ ప్రతిపాదనలన్నీ విజయం సాధించినాయి ఆ తర్వాతనే కమ్యూనిస్ట్ పార్టీ సునిశ్చితమైన నిర్మాణ పద్ధతులతో ముందుకు సాగింది అనేది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది అట్లాగే లెనిన్ కొత్తగా సోషలిస్ట్ రాజ్యం ఏర్పడినప్పుడు దాన్ని నిర్మించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇందాకే ప్రస్తావించినట్టుగా కమ్యూనిస్ట్ పార్టీ రాజ్యాధికారులకు రావటం అంటే ఆటోమేటిక్గా మొత్తం సొంత ఆస్తి లేని సమాజం తయారు చేయటం అనే దృష్టి చాలా తప్పదు క్రమక్రమంగా ఆ రకమైనటువంటి సోషలైజేషన్ జరగాలి అందుకు న్యూ ఎకనామిక్ పాలసీ అనే ప్రతిపాదనని చాలా సమగ్రంగా లెనిన్ ప్రతిపాదించిన విషయం కూడా మన గమనంలో తీసుకోవాల్సిన అవసరం ఉంది అట్లాగే లెన్నిజం ఇవాళ మనం మన విప్లవ సిద్ధాంతానికి పేరేం పెట్టుకున్నాం మార్సిజం అంటాం మామూలుగా కానీ లెనిన్ తర్వాత ఆ పేరు మారిపోయింది మార్సిజం లెన్నిజంగా మారింది అంటే కేవలం మార్క్స్ ప్రవచించిన సిద్ధాంతాలే కాక లెనిన్ ఆవిష్కరించినటువంటి కొత్త సిద్ధాంతాలు కూడా చేరి మాసిజం మరింత సుసంపన్నమైంది అందుకే మార్సిజం లెర్నిజం అంటున్నాం ఈనాడు ఎలాగైతే మార్స్ కాలంలో లేని కొత్త అంశాలు ముందుకు వచ్చినప్పుడు లేని సృజనాత్మకంగా దాన్ని అన్వయించి ముందుకు తీసుకుపోయాడు ఈనాడు కూడా ఉన్న కొత్త పరిస్థితులకు అన్వయించుకుంటూ మార్సిస్టులు ముందుకు సాగాల్సిన అవసరం ఉంది ఇవాళ మనం ఎదుర్కొంటున్న కోవిడ్ నైన్టీన్ కరోనా వైరస్ డిసీజ్ దీని పట్ల కూడా సామ్రాజ్యవాదం అనుసరిస్తున్న వైఖరి చాలా లోపభూయిష్టంగా ఉంది ఒక మాటలో చెప్పాలంటే దీన్ని ఎదుర్కోవడానికి ఆరోగ్య వ్యవస్థ సమిష్టిగా పనిచేయడం అట్లాగే ఆర్థిక వ్యవస్థని సాధారణ ప్రజల దృష్టితో నడిపించడం ఈ రెండు కరోనాను ఎదుర్కోవడంలో కీలకమైన పాత్రని వహిస్తాయి ఈ రెండు విషయాల్లో కూడా పెట్టుబడిదారు దేశాల లోపాలు జరుగుతున్నాయి ఈ రెండు విషయాల్లో కూడా సోషలిస్ట్ దేశాల్లో కానీ సోషలిస్ట్ పద్ధతులు అనుసరించిన పెట్టుబడిదారు దేశాల్లో కానీ అట్లాంటివి కూడా ఉన్నాయి దక్షిణ కొరియా లాంటి దేశం ఇంకా కొన్ని అక్కడక్కడ కాబట్టి ఆ పద్ధతులు అనుసరించాలి సమిష్టి పద్ధతులు ఉదాహరణకి వాళ్ళ అమెరికాలో ఒక్కసారిగా మార్చి పద్నాలుగు పదిహేను దాకా కేవలం యాభై పాతికి ఉన్నటువంటి కోవిడ్ కేసులు ఒక్క నెల రోజులు పదిహేను రోజుల కాలంలోనే ఇవాళ బహుశా ఎనిమిది లక్షలకు చేరిపోయాయి ఎనిమిది ఈ ఎనిమిది లక్షలతో ఆగుతుందని కూడా లేదు ఒక వికృత రూపం ఏంటంటే వాళ్ళ వాషింగ్టన్లో ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ప్రదర్శనలు జరుగుతున్నాయి ఏమనంటే ఈ లాక్డౌన్ ఎత్తేయాలి అని వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు చేస్తున్నారు దీన్ని ట్రంప్ కూడా సమర్థిస్తున్నాడు వాస్తవంగా ట్రంప్ అనేక సందర్భాల్లో కోవిడ్ నియంత్రించే చర్యలు కాకుండా చాలా హంభావపూరితమైనటువంటి వ్యాఖ్యలు నిర్లక్ష్యం చైనాను తప్పుబట్టే ఒక తప్పుడు వైఖరి రాజకీయ ప్రయోజనాలు ఆశించే ఒక పరిమితమైన దృష్టి ఈ లోపాల వల్ల అమెరికా బలైతోంది సరే ట్రంప్ యొక్క వ్యక్తిగత లోపాలు వీటితో పాటు వ్యవస్థలో ఉన్న లోపం కూడా కీలకం నిన్న మొన్న బీబీసీలో చాలా వివరమైనటువంటి విశ్లేషణలు వస్తున్నాయి ఇరవై ఆరు మిలియన్ల మంది అంటే దాదాపు రెండు కోట్ల అరవై లక్షల మంది అమెరికన్లకు మెడికల్ ఇన్సూరెన్స్ లేదు మెడికల్ ఇన్సూరెన్స్ లేనివాడు అక్కడ తలనొప్పి వచ్చిన వచ్చినా సరే వైద్యం చేయించుకోలేని పరిస్థితి ఉంటుంది అమెరికాలో ఇక కోవిడ్ లాంటి జబ్బు వస్తే కూడా ఎక్కడ గవర్నమెంట్ వైద్యం అనేది లేదు అమెరికాలో మొత్తం ప్రైవేట్ సిస్టమ్ దాంట్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకునే అవకాశం సాధారణ జబ్బులకి వైద్యం చేయించుకోకుండా వదిలేసిన సందర్భాలు ఉన్నాయి అనేక వేల మందిని ఇంటర్వ్యూలు చేసిన విషయాలన్నీ బయటపెట్టారు వాళ్ళు ఈ వ్యవస్థ యొక్క వైఫల్యం వల్ల ఇవాళ లక్షలకు పెరిగింది అక్కడ భవిష్యత్తులో కూడా కంట్రోల్ అనే అవకాశం లేదు ఇప్పుడు ట్రంప్ ఈ చర్యల వల్ల లాక్డౌన్ ఎత్తేస్తే ఇంకా కోర్టల్లోకి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది ఆర్థిక వ్యవస్థ ఇంకా దిగజారే అవకాశం కూడా ఉంది ఇంకొక వైపున సోషల్ దేశాలు చైనా కానీ క్యూబా కానీ వియత్నాం కానీ ఇలాంటి దేశాలన్నీ కూడా అత్యధిక కేసులు నమోదు కాలే ఇంతవరకు ఒక చైనాలో ఎనభై రెండు వేల దాకా వెళ్ళింది మార్చి వరకు ఆ తర్వాత మొత్తం కంట్రోల్ అయిపోయింది ఇవాళ దాదాపు వందల తొంభై కేసులు ఉన్నాయి హాస్పిటల్స్లో అవి కూడా కొద్ది రోజుల్లో నయమయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఇప్పుడు ఇప్పుడు కొత్త కేసులు వస్తేనే కొత్త ప్రచారం లంఘించుకున్నారు కొంతమంది కానీ వాస్తవంగా ఇప్పటిదాకా విదేశాల్లో ఇరుక్కుపోయినటువంటి చైనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ స్వదేశం చేరుతున్నారు పర్మిషన్ ఇచ్చింది చైనా గవర్నమెంట్ కాబట్టి కొన్ని కొత్త కేసులు వస్తున్నాయి మా నిజం కానీ అవి కంట్రోల్ చేయడానికి వీలు ఏం కావు మొత్తం చైనా ఆర్థిక వ్యవస్థ మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది వుహాన్ నగరంతో సహా అన్ని ఆంక్షలు ఎత్తేసారు ప్రయాణాలు జరుగుతున్నాయి షాపులు తెచ్చేశారు ఉత్పత్తి ప్రారంభమైంది చైనా గురించి తప్పుడు కథనాలు వస్తున్నాయి కొన్ని వివరాలు ఇదివరికే మనం క్లాసులో చెప్పుకున్నాం నిన్న కూడా ఒక వార్త ఎన్డీటీవీలో చాలా పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చి ప్రసారం చేశారు ఏమనంటే భారతదేశానికి కొన్ని లక్షలు బహుశా ఏడు లక్షలు ఎంతో కిట్స్ టెస్టింగ్ కిట్స్ చైనా నుంచి వచ్చినాయి రాజస్థాన్ నుంచి కేరళ నుంచి కంప్లైంట్స్ వచ్చినాయి గవర్నమెంట్ ఏమనంటే ఆ కిట్లు పనిచేయట్లేదు పనిచేయట్లేదని వాళ్ళు ఎట్లా నిర్ధారణకు వచ్చారంటే వాస్తవంగా ఆ కిట్ల యొక్క శక్తి ఏంటో చూడాలని హాస్పిటల్స్లో ఉన్న కోవిడ్ రోగుల మీదనే టెస్ట్ చేశారు వాళ్ళ రోగులు వాళ్ళకి ఇప్పటికే టెస్టులు అయినాయి నిర్ధారణ అయింది చికిత్స అందిస్తున్నారు ఇంకా నయం కాలేదు అట్లాంటి వాళ్ళ మీద టెస్ట్ పెడితే కూడా నెగిటివ్ వచ్చింది అందువల్ల ఇది ఖచ్చితంగా ఫాల్స్ కిట్లు ఇవి అనేది నిర్ధారణ అయింది కేరళ నుంచి రాజస్థాన్ నుంచి కంప్లైంట్లు వచ్చినాయి సెంట్రల్ మెడికల్ విభాగం ఏదైతే ఉందో రెండు రోజుల దాకా కిట్లు వాడబోకండి ఈ లోపే వెరిఫై చేస్తామంటున్నారు కానీ వాస్తవంగా జరుగుతుంది ఏంటి చైనా చైనా అని అరుస్తున్నారు వీళ్ళు చైనా ప్రభుత్వమే ఇవన్నీ పంపించినట్టుగా కానీ చైనా ఓపెన్ మార్కెట్ ఉంది అక్కడ చాలా కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి ఇప్పుడు అలీబాబా ఇట్లాంటి దిగ్గజాలు ఉన్నాయి ఈ మార్కెట్లో అట్లాంటి ప్రైవేట్ కంపెనీలు డైరెక్ట్గా ఇవాళ ప్రపంచంలో గ్లోబలీకరణ వల్ల వచ్చిన అవకాశం ఏంటంటే ఏ దేశ ప్రభుత్వమైనా సరే డైరెక్ట్గా ఇంకో దేశంలో ఉన్న కంపెనీతో అగ్రిమెంట్ చేసుకోవచ్చు కొనుగోలు చేయవచ్చు ఆ దేశ గవర్నమెంట్ పర్మిషన్ అవసరం లేదు దానికి గ్లోబలైజేషన్ యొక్క విధానం అది చైనాలో కుర్చీలు తయారు చేసే కంపెనీ ఉంది భారతదేశంలో హైదరాబాద్లో కుర్చీలు అమ్ముకునే వాళ్ళు డైరెక్ట్గా చైనా వెళ్తారు ఆ ప్రైవేట్ కంపెనీల దగ్గర పోతారు రేట్లు మాట్లాడుకుంటారు అక్కడ కంటైనర్ మాట్లాడుకుంటారు ఆ కంటైనర్లు బుక్ చేస్తారు ఇంటికి వచ్చేస్తారు ఇండియాకి ఆ ప్రైవేట్ కంపెనీ ఇక్కడ పంపించేస్తున్న కుర్చీలు దాంట్లో సేల్ ఉందా బాళ్ళు ఉందా ప్లాస్టిక్ ఉందా అంటీచార సరిగా లేదా ఇది చైనా ప్రభుత్వానికి ఏం సంబంధం అయితే క్వాలిటీ కంట్రోల్స్ ఉండాలి గవర్నమెంట్ కంపెనీల మీద అట్లాంటి క్వాలిటీ కంట్రోల్ లోపం ఉంటే అది గవర్నమెంట్ని తప్పు కొట్టచ్చు కానీ ఇప్పుడు చైనా గవర్నమెంట్ కూడా స్పష్టం చేసింది కోవిడ్ హడావుడిలో కొన్ని క్వాలిటీల్ని టెస్ట్ చేయడం ప్రభుత్వానికి సాధ్యం కాదు అందువల్ల ఏ దేశమైనా సరే ఇక్కడ నుంచి వస్తువులు దిగుమతి చేసుకోవాలనుకుంటే త్రూ ప్రభుత్వం ద్వారా కాంటాక్ట్ చేయండి మీకు నాణ్యమైన వస్తువులు పంపిస్తామని కూడా చెప్తున్నారు ఇట్లాంటి వాటిని కూడా తప్పుపట్టి చైనా మీద దృష్టిచారం చేయడానికి వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి ఈ రోజున సోషలిజం యొక్క విశిష్టత గురించి కోవిడ్ నేపథ్యంలో ఈ ప్రభావాలు ముందుకు వస్తాయి కాబట్టి సోషలిస్ట్ దేశాల ప్రభావాలు దాన్ని తప్పుబట్టి దానికి దుష్ప్రచారాలు చేయడం కూడా ముందుకు వస్తోంది దీన్ని ఎదుర్కోవడం కూడా మన కర్తవ్యం మన ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను వివరించడానికి దాంతోపాటు మనకు అందుబాటులో ఉన్న సేవా కార్యక్రమాలు ప్రజలకు నిర్వహించడానికి మనం పునుకోవాల్సి ఉంది కామ్రేడ్ లెనిన్ యొక్క జయంతోత్సవాల సందర్భంగా ఆ కామ్రేడ్ యొక్క గొప్ప కంట్రిబ్యూషన్ని మనం స్మరించుకుంటూ మన కర్తవ్యాన్ని ముందుకు తీసుకోవాలని కోరుతూ సెలవు నమస్కారం